ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి, మహద్వారం వద్ద ఘనంగా ఇస్తికబాల్ స్వాగతం. తిరుచానూరులో ఘనంగా పవిత్రోత్సవాలు, శ్రీ పద్మావతి దేవికి పరివార మూర్తులకు పవిత్ర సమర్పణ. తిరుపతి కపిలేశ్వరాలయంలో నేత్రపర్వంగా ఊంజల సేవ, కామాక్షి కపిలేశ్వరుల దర్శనంతో పునీతులైన భక్తజనం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభం, అధికార నంది వాహనంపై స్వామివారి దర్శనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఇస్తికబాల్ స్వాగతం పలికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తదితర అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలు, క్యాలెండర్లు, డైరీ అందజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎప్పుడూ పరమ ఆనందాన్ని కల్పిస్తుంది. హృదయానికి ఎంతో సాంత్వనను, భక్తి భావనను, ఆధ్యాత్మిక చింతనను కల్పించేంటి యొక్క ఈ దైవ దర్శనం నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైనది. భారత ఉపరాష్ట్రపతిగా సంవత్సరం రోజుల పాటు పదవీ బాధ్యతలు పూర్తి చేసిన సందర్భంగా తిరుమల వచ్చి శ్రీ వెంకటేశ్వరిని దర్శించుకుందామనే యొక్క ఉద్దేశంతో నేడు ఇక్కడికి వచ్చి భగవద్ దర్శనం గావించుకున్నాను. చక్కని దర్శనం లభించింది. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని, ప్రపంచంలో భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా తయారై మన ప్రజలందరూ ధర్మ అనురక్తితో, సేవాభావంతో, సామాజిక స్పృహతో కలిసిమెలిసి
ముందుకు వెళ్ళేట్టుగా ఆశీర్వదించమని భగవంతుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది. ఆ విధి నిర్వహణలో ఏవైతే ఎదురవుతున్న సవాళ్ళు అవుతున్నాయో వాటి అన్నిటిని కూడా అధిగమించేందుకు కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించమని భగవంతుడిని నేను కోరుకోవడం జరిగింది. శ్రీహరి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం ఆలయంలోని యాగశాలలో శ్రీ పద్మావతి అమ్మవారు, రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణస్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ సుందరరాజస్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అర్చక స్వాములు యాగశాలలో ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ యాగశాలలో ప్రతిష్ఠించిన పవిత్రాలను తీసుకొచ్చి అర్చక స్వాములు ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మూలమూర్తికి, విమాన గోపురం, ఉత్సవమూర్తులు పరివార దేవతలకు సమర్పించారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కుటుంబ సమేతంగా ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్న పళనిస్వామికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తదితర అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలు, క్యాలెండర్లు, డైరీ అందజేశారు. భాద్రపద మాసం పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమలలో ఈరోజు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది. శ్రీవారి భక్తితత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేసిన ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను విస్తృతంగా ప్రచారం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. ఈ నేపథ్యంలో స్వామివారికి ప్రీతికరమైన ఈ గరుడోత్సవంలో నాలాయిర దివ్య ప్రబంధాన్ని నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలను పూర్తి చేసింది. టీటీడీ నాలాయిర దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ద్రావిడ వేద నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 230 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాసురాలను పారాయణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల నుంచి పారాయణదారులు తరలివచ్చి పాల్గొంటారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థంలో సోమవారం ఊంజల సేవ విశేషంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం కపిలేశ్వర స్వామికి ఊంజల సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఊంజల మండపంలో కొలువు తీర్చి వేదం, నాదం, గీతం సహితంగా స్వామి అమ్మవార్ల ఊంజల సేవను నిర్వహించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ప్రత్యేక ఉత్సవ శోభతో ప్రకాశించింది. నవరాత్రి ఉత్సవాల తర్వాత ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామివారు అధికార నంది వాహనంపై భక్త కోటికి దర్శనమిచ్చారు.
ముందుగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తర్వాత స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి అధికార నందివాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధులలో ఊరేగారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బోర్డు లోకల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా చైర్మన్ బి అశోక్ రెడ్డి అధ్యక్షతన దేవస్థానం ఏఈఓ జగన్మోహనాచార్యుల ఆధ్వర్యంలో భక్తులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ శ్రీ తలుపులమ్మకు చండీ హోమం ఘనంగా నిర్వహించారు. రైతాంగం సుభిక్షంగా ఉండాలని జరిపిన ప్రత్యేక పూజలు వైభవోపేతంగా జరిపారు. ముందుగా గణపతి పూజ, కలసారాధన, హోమ పూజలు చేశారు. హోమ పూర్ణాహుతికి హోమద్రవ్యాలు సమర్పించి అమ్మ కృపకు పాత్రులయ్యారు. అనంతపురం ముసలమ్మకట్ట గ్రామంలో హరిహరరాయలు, బుక్కరాయలు నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలోని మీసాల శివలింగానికి పౌర్ణమిని పురస్కరించుకుని ప్రదోషకాలంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. లోక కళ్యాణార్థం ఆలయంలోని లింగానికి జలాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, దేవుని గడపలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఆలయాల్లో పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. అలాగే దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. శక్తి స్వరూపిణిగా విలసిల్లుతున్న సూళ్లూరుపేట చంగాళమ్మ తల్లి ఆలయంలో పవిత్ర సమర్పణ, పల్లకీ ఉత్సవాలను నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా పవిత్రోత్సవాలను విశేషంగా నిర్వహించడం ఆనవాయితీ. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలోని యాగశాలలు అర్చకులు శాస్త్రోక్తంగా హోమాలను నిర్వహించారు. అనంతరం పవిత్ర ప్రతిష్ట, నవకలశ స్థాపన చేశారు. అర్చకులు పవిత్రాలను శిరస్సున ధరించి ఊరేగింపుగా తీసుకువచ్చి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ ఆంజనేయ స్వామివారికి, కోదండరామస్వామికి, గరుత్మంతునికి, ధ్వజస్తంభానికి, బలిపీఠానికి పవిత్రాలను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. తిరుమలకు తొలి గడప, దేవుని గడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో పవిత్ర సమర్పణ కార్యక్రమం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో నిర్వహించిన పవిత్రోత్సవాల్లో భాగంగా ద్వారాతోరణ పూజ, అంకురార్పణ, పాలికారాధన, మండపారాధన, పవిత్ర పూజ, మహాకుంభారాధన, పరివార కలశారాధన, అగ్ని ప్రతిష్ట, అగ్ని ఆరాధన, మూలమంత్ర హోమం, మూర్తి హోమం, పరివార హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని స్నానపీఠంపై వేంచేపు చేసి పవిత్ర ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. ఆపై పవిత్రాలను ఉత్సవమూర్తులకు, మూలమూర్తులకు, ధ్వజస్తంభం, బలిపీఠం, వైనతేయుడు, అగ్నికుండానికి సమర్పించారు. ఇక దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. దోష పరిహారార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో చివరి రోజున పవిత్ర సమర్పణ జరిగింది. యాగశాల పూజల అనంతరం అర్చకులు పవిత్రాలను శిరస్సున ధరించి స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివారమూర్తులకు పవిత్రాలను సమర్పించి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శక్తి స్వరూపిణిగా భాసిల్లుతున్న శ్రీ చెంగాళమ్మ తల్లి పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. దోష పరిహారార్థం ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజున అర్చకులు పవిత్రాలకు పూజలు చేసి అమ్మవారి మూలమూర్తికి, పరివార దేవతలకు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. 3 రోజుల పాటు పూజలు చేసిన పవిత్ర జలాలను నింపిన కలశాలను, పూజా ద్రవ్యాలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయ గోపుర శిఖరం వద్దకు చేరుకుని మేళతాళాల నడుమ శిఖర కలశాలకు అభిషేకం చేశారు. తరువాత అమ్మవారిని పుష్ప శోభితంగా అలంకరించిన పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అశేషంగా ఈ క్రతువుల్లో పాల్గొని అమ్మణ్ణమ్మ కృపకు పాత్రులయ్యారు.
తల్పగిరి క్షేత్రాధీశుడిగా విలసిల్లుతున్న శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో అనంత పద్మనాభ స్వామి వారికి అభిషేకం జరిగింది. నెల్లూరులోని ప్రసిద్ధ రంగనాథ స్వామి ఆలయంలో ఉపాలయంగా అలరాడుతున్న రంగనాథ స్వామి వారికి అర్చకులు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన సతీష్ అనే భక్తుడు అనంత పద్మనాభ స్వామి వారికి 2 కిలోల వెండి కవచం, శ్రీ రంగనాథ స్వామి వారికి 8 కిలోల వెండితో తయారు చేయించిన శేష పాంపును బహుకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో చండీ హోమం, కుంకుమార్చనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితులు కలసారాధన, పవిత్ర హోమ ద్రవ్యాలతో శైవాగమ శాస్త్ర ప్రకారంగా చండీ హోమం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో రత్నమయ స్వర్ణాభరణాలు, గజపూలమాలను ధరించి దివ్య తేజస్సుతో దర్శనమిస్తున్న శారదా అమ్మవారికి అర్చక స్వాములు వేదోక్తంగా కుంకుమార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతపురం ఓవర్ బ్రిడ్జ్ వద్ద కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. భాద్రపద మాసం పూర్ణిమను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వ్రతాల్లో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. ప్రాతకాలమే స్వామివారి మూల బృందావనానికి అర్చక స్వాములు పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని ప్రత్యేక వేదికపై ఉంచి చక్కగా అలంకరించి కలశస్థాపన, ప్రాణప్రతిష్ఠ చేశారు. భక్తులు అర్చకుల సూచనలతో సత్యనారాయణ స్వామివారి వ్రతాలను జరుపుకుని తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనంత పద్మనాభ వ్రతాలను నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, సర్పదేవత, ఋషి, నదీ నదుల ఆవాహన క్రతువులను నిర్వహించారు. అనంతరం అనంత పద్మనాభ స్వామివారిని ఆవాహన చేసి అష్టోత్తర శతనామాలతో పారాయణం చేశారు. ఆపై అర్చకులు వ్రతకథలను చదువుతుండగా మహిళలు ఆలయ ఆవరణలో బారులు తీరి వ్రతాన్ని ఆచరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ఏటా గణనాథుని బ్రహ్మోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పార్వతీనందనుడికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వర్ణమయ పూలమాలలతో సర్వంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారులో నెలవైన శ్రీ దారాలమ్మ తల్లికి అభిషేకం జరిగింది. అమ్మవారి జన్మనక్షత్రం పూర్వభాద్రను పురస్కరించుకుని వివిధ రకాల ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి స్వయంగా భక్తులే అభిషేకం జరుపుకుని తన్మయత్వం చెందారు. అనంతరం మూలమూర్తికి అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భాద్రపద మాసం సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శివాలయాలు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లాయి. అభిషేక ప్రియుడైన శంకరుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం చేశారు. బిల్వపత్రాలతో అర్చించి నివేదనలు సమర్పించారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారిని సేవించి పునీతులయ్యారు. కడప జిల్లా సిద్ధవటం మండలం లింగంపల్లిలో పెన్నానది ఒడ్డున నిలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా సమీపంలోని పెన్నానది నుంచి సేకరించిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి పూలమాలలతో సుందరంగా అలంకరించి బిల్వపత్రార్చన, పుష్పార్చన జరిపి హారతులిచ్చారు. అలాగే వినాయక స్వామి శ్రీ అన్నపూర్ణమ్మ తల్లికి విశేష అలంకారాలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయవాడ పాత బస్తీలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న ఈ ఆలయంలో భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా మల్లికార్జున స్వామి వారికి అభిషేకం చేశారు. క్షీరం, సుగంధ ద్రవ్యాలతో అభిషేక ప్రియుడికి నిర్వహించిన అభిషేకం
భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ప్రవేశ భాగంలో కొలువైన నటరాజస్వామి వారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని శ్రీ రామేశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే లంబోదరుడికి అష్టోత్తరాల సహితంగా గరిక పూజలు చేశారు. ఉపాలయంలో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పూజలు జరిపారు. భక్తులు స్వామివార్లను సేవించి ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. అలాగే కరీంనగర్ పాత బజార్లోని శివాలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి నీరాజనాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో ఉన్న శివలింగాలకు భక్తులు పవిత్ర జలాలతో అభిషేకం జరుపుకుని బిల్వపత్రాలతో అర్చన చేశారు. తరువాత నందీశ్వరుడికి పూజలు జరిపారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్లోని చారిత్రక శ్రీ శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేసి హారతులిచ్చారు. భక్తులే శంకరుడికి అభిషేకం జరుపుకుని తరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండ గుట్టపై కొలువైన శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆహ్లాదభరితమైన వాతావరణంలో కొలువైన ఈ ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి హారతులిచ్చారు. అలాగే మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శివుడికి అభిషేకం జరిగింది. రామబంటు సన్నిధిలో ఉపాలయంగా అలరారుతున్న శివాలయంలో పరమశివుడికి అభిషేకం చేశారు. పూలమాలతో అలంకరించి నివేదనలు అర్పించారు. తిరుమలలోని నాదనీరజనం వేదికపై సోమవారం ప్రదర్శించిన నాదస్వరం అలరించింది. చెన్నైకి చెందిన జి కోదండరామన్ బృందం లయబద్ధంగా ప్రదర్శించిన నాదస్వరం భక్తులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.